అయ్యబో ఇట్లాగేంచి అట్లాగేంచి తెప్పలు నూక్కొని వస్తున్నాయి బాగా జరి ఇక్కడదా. ఏమైంది ఏమైంది అంటే మొగులు చూడబో. అయ్యబ్బో గుట్టలు గుళ్ళినట్టు అట్లా వస్తున్నది కానీ గాలికి ఒక్కటే తుర్పల పట్టినట్టు పోతూనే ఉన్నది. నువ్వు ఎట్లా చెప్పినంటావు బావా, మా పటిలా అద్దమ్మ రాత్రిలా గత 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 అనుకుడు పోరాడు లేచి కూర్చున్నాడు అద్దద్ద అంటే నేను వండబెట్టినాను పెద్దోన్ని. ఏమింది మెరుపులేంది ఉరుములేంది ఎక్కడెక్కడ పడేనో పిడుగులు కానీ మా చేతి కూర్చిలా బాగా మొన్న పొట్టు తల్లింటి పొట్టు అక్కడ కోసుకొని పోయిందో నాకు ఎక్కడ అర్థమవుతలేదు. నాకు షేనే కళ్ళలో తిరుగుతున్నది బాబా. ఈ పెంట్లు ఎక్కడ పోయిందో నాకు మధ్యాహ్నం నేనే లేదు కానీ షేన్ దిక్కు పోదామంటాను బాణం పడ్డది బాబా. పూరగా ఆనకు ఆ ఒడ్లు ఉరాలు ఎక్కడ కయ్యలు తెగిపోయానో అక్కడ మీదికెళ్ళి ఎక్కడ పాటు పోలేనో నేను ఏం చేస్తాను ఏం చేయాలి. వాగు రావచ్చు బా. వాగు దాటనిస్తలేనంటే 2 గంటల సేపు అవతలనే ఉన్నారట. అవతలలో అవతలలో యువతలో యువతలనే ఉన్నారట. తంగడపల్లి దిక్కెళ్ళి అక్కడికి వెళ్ళి బట్టి కంకాలు ఎక్కడికి వెళ్ళి ఒకర వాదం అన్నీ కూడా ముక్కెళ్ళి బట్టి మొత్తం మీదికెళ్ళి వస్తే శంకరపల్లి వాగు పొలరుడు వలుతున్నదంట. మొత్తం రైల్ కట్ట దిక్కెళ్ళి మొత్తం ఇక్కడ శాతనాది నారగూడ మాకు పూల పూల మీదకి వెళ్ళిపోతున్నది అంటే ఎక్కడ ఎక్కడ పోయేటోళ్ళు లేదు ఇక్కడ వచ్చేటట్లేదు. ఇట్లనే పోయింది అనుకో మనకు పెళ్లికి కూడా సగం మంది తక్కువ వస్తారు. ఏమంటాను వండిన పువ్వు ఖరాబ్ అవుతుంది కాబా. మా ఇంటికి పోనిస్తుందా లేదా ఇంతకు ఇది. ఇక పొయ్యి ఏం చేస్తావు బా నువ్వు, ఇన్నే ఉండాలి. ఇది ఈడుండు ఎట్లనే నా ఇంటి ముంగల పందిరేయకపోతే చుట్టూ 4 ఊళ్ళో ఏమనుకుంటారు. అదే చిన్న కొడుకు పెళ్లికి ఇంటి ముంగలకి ఇంత పచ్చడి పందిరేదు పెంట మీద 4 ఇస్తరాకులు లేవంటారు నా నాన్నరా చెప్పు. ఈడికే పిల్ల మారిందంట అని ఏదో చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కూడా మరి పందిరేయలేడు ఇంటికి సున్నం వేయలేడు అంటే నాకు ఉంటుందా ఏమన్నా ఇజ్జత్తు విలువ. ఇది ఒకటే కలిగింది కిందిదే తరం ఇదే తరం ఉన్నదప్ప. ఇది 4 5 4 ఉన్నదో 8 4 ఉన్నదో ఆ బంగాళ అది ఆ బంగాళ సముద్రంలోనంట అల్పపిండం ఆయమా పడ్డదంట బావా. ఏమో పిండం పడ్డదంట బా. అది పెద్ద పిండం పడ్డట్టున్నది దాని పాడై పిడుగు పడ్డట్టు మొత్తం నీళ్లు లేచి మొత్తం వచ్చినాయట బావా. ఇప్పుడు ఇప్పట్లో తగ్గేటట్లేదు. అగో ఆ నీళ్లు చూడు గదన్న తీసుకోరా బావాగో. ఉండను నేను తీస్తా బా నువ్వు తీసు. ఊకో ఊకో బా నువ్వు అరే చూడంటే చుట్టాల ముందర బావా నా మాట నువ్వు చుట్టాల ముందర బాగుండదు కోళ్ళు అవి దొవుతుంటాయి బా. అది ఇగో ఇది నీళ్ళు ఆలను ఆడినాయి ఏం కాదు ఊకో పోలరకు చెప్తూకో. ఏ శంకరే కాదు వచ్చి సాఫ్ చేస్తే మేరా. ఎక్కడ పోతారో కానీ ఇప్పుడు ఎట్లెట్లా చేతాము కార్యం కథ నేను వచ్చి ఈయనే ఉండి మరి ఇక పంపిచరాలి అంటే వంటివి. అవును మరి ఇంటి ముందర జీతం ఆనమూస్తున్నది ఒకటే వాడుతున్నది ఇది గెలుస్తలేదు గెలుస్తలేదు. మరి ఎట్లా జీతము ఇచ్చిన పత్రికలు ఏమో అట్లా ఇస్తమి అందులో చూస్తేనేమో పేర్లు కింద మీద అయినాయి ఎట్లా దిద్దుదామా లేకుంటే కొత్తవి చెప్పాయిద్దామా మళ్ళీ పోయిన వాళ్ళకు పోయి ఊళ్ళు తిరగాలంటే ఇప్పుడు ఆనమొగులు ఒక్కటే దినం టైం ఉన్నది మనకు ఆ టైం కూడా లేదు పెద్దగా. ఇగో నాకైతే నెత్తిలో ఒక అర్థం దొరికింది అలా పేరున్న కాడ దిద్దుదాం గంతే. ఇక నువ్వు ఎక్కువ తక్కువ ఏం లేదు ఇప్పుడు చపాయించనీకి పట్టణం పోవాలి అఫ్జల్ గంజ్ పోవాలి రాణిగంజ్ పోవాలంటే కుదరదప్ప. ఎట్లనన్నా చేయబా తండ్రి పిల్లలు అందరు ఎగబడి చెయ్యండి బా మీకు దండం పెడతా నేను. నేను మొగబాయి కానీ నాతో ఎవరున్నారు బా. నీకేమో ఎవరు దిక్కులేకపోయి ఉంటలేదు ముందలేదు. నాకేమున్నావు ఇద్దరు కొడుకులు అట్లా నా ఓడు ఒళ్ళు పట్టుకోతాడు ఒకటి దాపట్టుకోతాడు నేను ఏం చేయాలి. ఇక మన ఇద్దరం హుషారంలో పాయపాటికే పోదాం. చెప్పులు బా నీ చెప్పులు వేసుకో. ఈ చెప్పులు ఏడా తాగుతాయా ఆనకు తాగుతాయా. నువ్వు గమ్మతి కాకపోతే ఈ బురదలు పట్టుకొని చెప్పులు లాయిలాపాలు వేసుకొని పోతే ఇగో ఈ నెత్తి మీదకి వెళ్ళి కారికాల కాడికెళ్ళి నెత్తి మీదకి ఇట్లా తీర్థం పోసినట్టు కొడుతుంది లప్ప లప్ప కొట్టుకుంటే ఏమిటిగా నువ్వు గమ్మతిగా. నువ్వు ఇగో నేను జాజు పెడుతున్నా చూడమ్మా ఇట్లే సున్నం పెట్టాలే. నేను పొయ్యి మీద చాయ్ పెట్టినా జర చూడిపో పొంగిపోగల జర చూడిపో. జాజు పెట్టుడు అయిపోయింది నువ్వు సున్నం కలుపుకురా పో అమ్మా. ఇక గీడ మంచిగా అంటలేదు చూడమ్మా గీడ మంచిగా పెట్టు. ఇట్లా పట్టుకో నేను పట్టుకుంటేది ముడే నువ్వు గట్టిగా ముడే. మూడు పసుపు పెట్టాలి 2 కుంకుమ పెట్టాలి 5 అవుతాయి. ఇక దీపం పెట్టుడేనా. ఇగో ఇది ఇక్కడ నాకు ఇచ్చి నువ్వు ఇక నువ్వు జాజు పెట్టు నువ్వు సున్నం పెట్టుకోండి అమ్మా దబదబ అవుతుంది పోయి పెట్టురా పోండి.
అమ్మా మంగొచ్చింది గదలు ఎట్టు రండి. వచ్చిందా? వచ్చింది రండి. దా సంజోదా, దా పద్మమ్మ దా. నువ్వు వేసుకో, మా ఇంటి అడవిలో లెక్క, మా ఇంటి కాడ మేము వేసుకుంటాం. కానీ ఇదేనమ్మా, ముందు ముఖ్యం నువ్వే పెట్టుకొని బావయ్యా. అల్లకో సోపు, గాజులు అంటే మురిపెము, గోల్ర పెయింట్ అంటే, ఒక అర్ధ డజన్ చీరలు, ఒక నిలువుటార్థం పెడితే మన జోలికి కూడా రారాలి. టమాటాలు వెళ్తున్నాయంటి బావా, మరి ఎక్క టమాటాలు నా చేనులో టమాటాలు అన్నీ మోకాల బంటి నీళ్ళు రావచ్చు. ఇక ఆ టమాటాలు అన్నీ బుడబుడ కావచ్చు, పుచ్చులు బుర్రలు ఉంటే నీళ్ళు పోను ఆయనతో బుడబుడబుడ అక్కడనే పోతాయి. అవి ధర లేవు, మను లేవు. ఇక అవి పూలు వెళ్తలేమంటే నెట్టి మీద పడుతున్నాయి పూలు. ఎట్ట చెప్పిన పెట్టకు అప్పుడు 500 మీద పోయినాయి, ఇప్పుడు కొనబోతే 100 అంటే తెంపనీకనే అవుతున్నాయి అవి పూలలో. ఏమవుతున్నాయి ట్రాక్టర్ కిరాయలు అవి పెట్టుకొని ఇదేంటి నా బిడ్డలో తానా ఆ దేవునేర వాళ్ళ కాడ పూలతోట పురగా మొత్తం మునిగిపోయింది. అది వద్దా అల్లుడా అంటే ఆయన స్కూల్ చెప్పబోతాడు, మామ పూలు అయితే నాకు మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు పోవచ్చు అంట అని పెట్టుకున్నాడు ఆయన. నిదానం పెట్టుకొని రా, పూరగా చేతులకు దెబ్బలు బొబ్బలు తాకగాలి. ఏమన్నా ఆత్రం ఉన్నదా అమ్మ, ఎక్కడన్నా పోయేది ఉన్నదా? నువ్వేమన్నాను బావా, అడవిలకు గాజులే అందం, అప్పుడు మోచేతులు దాకా, ఇప్పుడు కొంతమంది శిబాస్తకిగో ఒక్కటే పెట్టుకుంటున్నారు. అది గణారమా తెలుస్తలేదు, గాజా తెలుస్తలేదు. ఒక చేతికి గణారము, ఇంకో చేతికి ఒకటే రిక్క రిక్క పువ్వు లేక ఏంది గుజ్జుగా పెట్టుకుంటే మాకు ముద్దబంతి లేక ముద్దుకు కొడతారు. ఈయన దాకా పెట్టుకుంటే గాజు ఏమింది ఉన్నదో, ఇంకా చేతులకు పురగా లగ్గం అయింది తెలుస్తలేదు, కాంతి తెలుస్తలేదు, కాళ్ళకు మెట్టె కనబడనిచ్చేది, చేతికి గాజులు కనబడనిచ్చేది. అరే కడా గాడేం చేస్తున్నావు రా, అనలా ఇక్కడ్రా, ఇక్కడ ఇక్కడ కుర్చీ మీద కూర్చుంటా. ఏమైందిరా ఇంటికాడ అంతా నిమ్మలమేన అంటనా? ఇంటికాడ ఇల్లు అంత ఉరుస్తున్నది, ఆడ బాస బాసాన్లు బేసాన్లు పెట్టి వచ్చిన సుఖ సుఖ వాడుతున్నాయి మొత్తం. కూడలమ్మ నాణ్య దించొచ్చినావా? ఆయన ఇంటికాడనే ఉన్నావు, దారికాసు అంతా నానిపోయింది. ఆ ఎదురీళ్ళు మీద ఓ పారు ఉరుస్తుండే కదా, అది కూడా మళ్ళీ ఏమన్నా పెట్టినా బొగాని బిగాని? కింద బొగాని పెట్టిన మీదకి కాగితం కాపినా మళ్ళీ దొడ్డుపోడు. మీద ఎందుకు ఎక్కినవరా, పెంకలు ఉంటాయి పుట పుట పుట, నీ బరువు ఏనుగు పిల్లలు ఎక్క ఎక్కితే ఉంటాయి ఎన్నుగారా పొట్ట మొత్తం ముందే గారుతున్నదే. ఇటు మీదకి ఎందుకు ఎక్కపోయినవరా, నేను నిన్ను ఏం చెప్పినా ఒక్క పెంక పోయినది అక్కడ బేసని పెడితే దానికి మళ్ళీ మీదకి ఎక్కి 4-5 పెంకలు వాళ్ళ కొడతావు, నువ్వు ఏం చెప్పాలి? 4 వాడిపోలే ఏం వాళ్ళు, ఒక్కటి వాళ్ళిపోయిన తీసి బాకి కింద పెళ్లి తెచ్చిన సామాను అంటున్నది నానిపోతే మళ్ళీ తిడతావాని మీకు కూడా తిడితే అట్లే నాన్న లేకిన ఆమె దోలుకొని వస్తే మరి ఆమెకు కూడా గాజు లేదు. నువ్వు ఏంటి అంటవు కానీ అవి సిలకయా ఎలకయా? సిలకపోతుంది. మరి అవి ఏంటి పో తీసుకొని ఆమె సైజు నీకు ఎరకనా? నాకు ఆమె సైజు ఎరక. మరి నీకు ఎరుకుంటే మరి అది చూపెట్టు ఆమెకు. ఎవరి చేతికంటే నీ చేతికి ఊకే దీనికే పెట్టి కాకర చూపిస్తాడు ఎవడన్నా చూస్తే. ఎంత సైజ్ అది? 2-6 కాదు, పైసలు ఎక్కువ అయిన సరే 3-6 తీసుకోవచ్చిందమ్మా. అయ్యో 3-6 ఉండయి, 2-6 అయినాక 2-8 ఉంటాయి. 8 వరకు ఉంటాయి, 8 వరకే లాస్ట్. అయ్యా మేము గాజులోళ్ళం కాదా, మాకు తెలుసు. ఆర్డర్ ప్రూఫ్ గాజులు లేవా? ఆనకు నానకుండా వానకు నానకుండా గాజులు ఉంటాయి. ఉండయి ఉండయి. అట్లా ఏం చేయాలి వీన్ని? ఏంటివిరా ఆర్డర్ ప్రూఫ్? ఆర్డర్ ప్రూఫ్ అంటే ఏంటిది? ఆన కొట్టిన కానీ గాజులు రాలేదు, ఊసిపోవద్దు మెరుపులు గిట ఉంటాయమ్మా. ఫైర్ ప్రూఫ్ ఉందా? అదేంటిదమ్మా ఫైర్ ప్రూఫ్ అంటే?
అంటే మంట తలిగినా కాలిపోద్దానే. నేను సిగ్గు తప్పిన తెలివి చూడు, పొయ్యి కాడ పని చేస్తుంది కదా అంటుకోగల అంట. ఏం తెలివి రా అరే, పెళ్లికి సామాన్ అన్ని తెచ్చిన తీసుకోండి. ఓ ఈయన తప్పినోడా, గట్లెందుకు చేస్తున్నావు రా? పెళ్లి లీవ్ లేకుంటే ఒన్ను ఉంటే ఊపుతుంది ఆయన, రెండు మూడు తీసుకున్నా. తీసుకొని ఏం చేస్తావు ఇప్పుడు? సిరీస మీద ఊపుతా ఇంటికో, ఊపుతా ఇంటికో. పట్టుకోవాలన్నా అదే ఐడి ఏమన్నా డేవిడ్కి వెళ్ళి గాజులు పెట్టుకుంటుంటే గవ్వి ఊపుతున్నాయేమో రా. ఎత్త అంటున్నా, చెప్పు తీసుకొని తిరిగింది కళ ఎత్త అంటున్నా. ఏమైనా అమ్మాయకుడు మా పెద్దల్లుడు, ఊరగా అమ్మాయకుడు కూడు తినట్లు అమ్మాయకుడు కాదు, బోగాలు లేపుతాడు లేపుతాడు. ఇక ఆయన తిండి కాడ పాయకానరు ఉంకాడు ఆయన ఒకటే. ఇక తవ్వ అది గొల్లెం పెట్టుకునే ఉంటాడు ఎప్పుడు. నువ్వు నువ్వు నన్ను చూడక అంటున్నా, పెక్కిచ్చి తన బుద్ధి అవుతున్నది నాకు. చెంకి తీసుకుంది నాన్న, పెళ్లి పిల్లని చేసిన పెడతారు మంచిగా ఉంటది. తీసుకోవచ్చు సినిమా ఒకసారి అంతా మల్టీ కలర్ అది పూసలు పూసలు ముదుగానే కొడుతుంది ఇది. తీసుకోండి మా పైసలు కూడా ఏమైనా పడితే. పిల్లలే కనిపిస్తారు అన్న, అందుకే వీళ్ళే కనిపిస్తారు. పిల్లలే పిల్లలే కనిపిస్తారు అది, పెళ్లి బట్టల మీద వాళ్ళే కనిపిస్తారు. అట్లయితే అయ్యో పెళ్లి బొట్టు ఎక్కడవా, ఇదివరదాకా మీరు చూస్తారు కదా. అయ్యో ఆయన పెట్టుకుంటుండు. నేను పోతున్నాయి గుండా, నేను పోతా అంటున్నా. గమ్మేంటివి గమ్మేంటివి వీక్రా, నీకు దండం పెడతా. ఒకసారి ఫోటో తీసుకు అక్క ఫోన్లో పోతుంది. ఏం పిక్ పెట్టుకున్నావు అవి? నేను అప్పుడు పెట్టుకోలేదు. ఈయన తప్పినవాడా? ఇదంతా పెట్టమ్మా. తూ 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 బొట్లు బోనాలు పెట్టుకొని వాడు కూర్చున్నాడు. ఏం చేయాలి? అది దూడుకురా, అది దుడుచుకో, ముఖమంతా దుడుచుకో. ఈయన తప్పినవాడా? సంటి పిల్లగాని దాదినట్టున్నది. వీడికి ఎందుకు వచ్చినావు రా నువ్వు? గావురాల గన్ని అంటే మొగన్ని దాన్ని అంటే మొగన్ని దాన్ని. ఇక పెళ్లి పిల్ల మొక్క మజరా, మంచిగా మొక్కు. ఇక మంచి మొగాడు వస్తుండు, మంచిగా పెళ్ళి కానీ యథార్థంగా మొక్కి. చిన్న పొరడవా చెప్పాలా నీకు? మంచిగా మంచిగా కడుతూనే ఇంకా నువ్వు చేయి మంచిగా పెట్టండి. పెద్దమ్మా ఎట్లా చేయమంటా? కుదురు కావాలి, రోకలి కొట్టణం పెట్టా నీకు, ఇసురాయి అంతే అంతే కదా, అంతే ఇంకేం వద్దు కదా. శ్రీకాంత్ ఇట్రా పెట్టారా? అవనాలు సువనాలు అవి కన్ని రాదు నాలు, అవనాలు సువనాలు అవి కన్ని రాదు నాలు.
తేజమైన కాకెరకులు తెచ్చిదంతరు, తేజమైన కాకెరకులు తెచ్చిదంతరు, దంచి దంచి చేడలేమో దాములేమగున్నరేమో, దంచి దంచి చేడలేమో దాములేమగున్నరేమో, మంచి మంచి వియ్యరమ్మ మంచి బతుకము, మంచి మంచి ఇవ్వరమ్మ మంచి బతుకము, చమ చమకూర వంటుకము చారడంతనే తివట్టు, బుక బూకలాడిరమ్మ ఒక గడియలో, అవనాలు సువనాలు అవి కన్నీరాదు నాలు, అవనాలు సువనాలు అవి కన్నీరాదు నాలు, తేజమైన కాకెరకులు చేచిదంతరు, తజి దంచి చేడలేమో దాములేమగున్నరేమో, తజి దంచి చేడలేమో దాములేమగున్నరేమో, ముంచి ముంచి వియ్యరమ్మ మంచి బతుకము, పుండి కూర వంటకాము పులిచడంతనే తివట్టు, పుండి కూర వంటకాము పులిచడంతనే తివట్టు, బుక బూకలాడిరమ్మ ఒక గడిగెలో, ఊరు పేరేమి బాయి పేరేమి, ఊరు పేరేమి బాయి పేరేమి, బాయి కింద వండినాయి బంగళ పేరేమి, ఊరు పామేనాయి బాయి పెద్ద బాయి, ఊరు పామేనాయి బాయి పెద్ద బాయి, బై కింద వండినాయి బంగారు తీయలు, లోనే రెడలో అల్లల నేరడి వల్ల నేరడి వల్లనే రెడల్లో, పుల నేరడి కింద పుల్మని చలిమే వల్లనే రెడల్లో, బాగారవ బాయి మేమి సారు వల్లనే రెడల్లో, లోనే రెడల్లో వల్లనే రెడల్లో, దారి పక్కన సమరికో పట్టు వల్లనే రెడల్లో, మల్లెలు మల్లెలు మల్లె తోటకు వల్లనే రెడల్లో, అల్లనే రెడల్లో వల్లనే రెడల్లో, అల్లల నేరడి వల్ల నేరడి వల్ల నేరడలో. ఓ పిల్లలు, ఈరోజు బియ్యం దంచుతున్నారు కానీ నూకలైపోయినారా? ఎదురుపోటు వేస్తే పంచి అయితే ఏం కాదు, ఏం కాదు ఎదురుపోటు, సాల్ చేద్దాం. చాలా పండు ఇప్పుడు పాటలు పాడుకుంటా ఎప్పటికి ఆడుకోవచ్చు, కానీ ఇక్కడ పండ్లు పెట్టుకొని ఇక పాటల మీద పడితే ఇంకేం పండు తిని పండుకునేది, కానీ ఇంకా కొట్టినాము అవన్నీ లేవా? కొట్టినే గిది అంటారు బియ్యము, అవన్నీ చదువుకోవాలి ఓడి బియ్యాలి, ఇంకోటి కూడా చేయాలేమో కదా, మైలపోలేదు చాచి లేదని దరు పిల్లగానికి బొట్టు పెట్టి ఏమైంది తక్కువైంది, ఎంత పెడతాయా? ఉన్న 10 ఎకరాలు ఇచ్చిన కోర్సులే, పదులు వందలు లక్షలు కోట్లు పదాలు ఈయన వచ్చిపోయాడు, అన్ని పోయాలి అన్ని కోట్లు, ఎవరికి అంటే నీకే, ఒకటి రెండు మూడు నాలుగు కోట్లు చెల్లి, ఎవరు కొలుస్తున్నావు నీకే, ఏమి నగలవి ఆయన నడుతాయమ్రా, ఏం నగలివి? బియ్యం నగలు, బియ్యం నగలు ఎన్ని వల్లాలు తెచ్చినవరా? ఆరు వల్లాలు తెచ్చిన, ఆరు వల్లాలు, ఆరు వల్లాలకు రెండు వల్లాలు మిగిలినాయి, ఎక్కడ పోయినాయి బియ్యం? నాలుగు వల్లాలు పోయినాయి ఆయన, పోయినాయి, ఎట్లా పోతాయి? అట్లా ఎట్లా పోతాయి అంటే పోతాయి, అట్లా కాలం వచ్చింది అట్లా పోతాయి, కాలమే మానకాలం వచ్చింది, ఎక్కడ పోయినాయి అంటున్నావా? వచ్చిన చుట్టాలు ఉడకబెడుతున్నాం పెడతాన్నాం, ఏం నగలా ఇప్పుడు? ఏం నగలా ఇవి, ఇవి దొడకల నగలు, ఏం మంచిగా తాగినవా కళ్ళు? మందు కళ్ళు దొడకలు, దొడకలు కొడుకలు
దొరకలేనా నేను, తెచ్చినా నేను, ఇప్పించినా సావకారినిగా నేను, మరి తెచ్చినా అంట నువ్వు ఎన్ని ఇప్పి ఎన్ని ఇప్పమాట అన్ని ఇప్పిస్తా. ఐదు వల్లాలు ఇచ్చినా? ఐదు ఐదు మల్లు, ఐదు మల్లు. ఒకటి రెండు మూడు కోటి చెల్లి, ఒకటి రెండు మూడు కోటి వాడి జబర్దస్తి కొలుస్తున్నాడు, కొలుస్తున్నాడు. ఏం జోగాయండి కదా మా మనమాడ, ఏం జోగాయండి మళ్ళా. అయితే ఎవరికి నాయన ఇప్పుడు కొలిచేది? నీకు నాకు ఏం నగలయ్యా? పోకలు పోకలా? ఒకరు పోకలా, నాలుగు కిలో తెచ్చిన. అవి నాలుగు కిలో అట్టే ఉన్నాయి. అరే ఎందుకు అట్లా? ఒక పది ఇరవై గల ఖర్చు అంతే బియ్యంలా, అది ఒక్కటి లాభం. ఏడికి తీర్పు అవుతుంది, అయిపోయింది. ఎవరికి? కొమ్రేళ్ళు మళ్ళా గొలుస్తున్నా, కొమ్రేళ్ళు మళ్ళా గొలుస్తున్నా. ఎవరి గొలవకుండా కొమ్రేళ్ళు మళ్ళా గొలుస్తున్నా, ఎవరు గొలవకుండా కొమ్రేళ్ళు మళ్ళా గొలుస్తున్నా. కొలువు బేట కొలువు, మంచి కొలువు. కులదైవాన్ చేనాడితే ఫోన్ రాస్తున్నా. తీయాలి, అంగీడి చేయాలి. ఏమి ఇక్కడ అన్ని చేయాలి. చనిపోయాను, గడ్డం చేయాలి ఇప్పుడు. ఇళ్ళని గోల్డ్ తీయాలి, గడ్డం తీయాలి. గోరగాలు గీరగాలు బాగానే తీయవాటి. గోరగాలు మెత్తగుంటుంది, అది జరగ కదిలిస్తే ఏళ్ళు తెగుతాయి. ఇట్లా అంటే అయిపోయాయి. ఫస్ట్ ఫస్ట్ ఇది ఫస్ట్ చీకటి అయిపోయాయి. గోత్రం తెలియదు, ఏం తెలియదు. అవే
ఒక రాకెట్లకు వచ్చినాము, మీరు గట్లా ఉండకుండా అంటున్నా, ఏమంటున్నా హుషారుతోను రుడ్డి, ఎట్లా పడితే అట్లా బొమ్మ, నువ్వు కూడా జరి చెప్పు, తమ్మునేట తిరుగురా, కావలి కాసినట్టు ఉండాలి, వాని అంగి సోయి ఉండదు, బట్ట సోయి ఉండదు, ఏమి తెలియదు, నేను బని నేను బనీను తీసేదాకా తెలియదు, వానికి పెయ్యికి పసుపు రుద్దుతారు, జర నీళ్ళు పోస్తారా అంటే వాడు సప్పుడుదా కూర్చున్నాడు, జర చూడుండే ఆ తొడబెల్లి పిల్లగాడు కూడా జర ఏళ్ళకి తినబెట్టుండి ఆడు తినడు సిగ్గుపోతున్నాడు. ఖర్జీపోని బొట్టేలామని తిడవనికపోతే ముక్కు మీద పడుతుందని ఇట్లా తిడవనికపోతే తిడుతున్నాడు మళ్ళా. ఈ దండక ముఖానికి దండకాలు తప్ప ఏం రావురా నీకు, ఒట్టిదే దండగా అంటే దండగా బొమ్మ. ఏం తిక్కున్నారమ్మా మీరు, అల్లుడు రాకపాయ, అల్లుడు పోయి అలిగి కూర్చుని అల్మార్ల కాడికి తోలుకపోలేదు, బట్టల కాడికి తోలుకపోలేదు అంట అని ఆయన బజార్లకి లేకపోతే అక్కడనే బాయ్ ఈయన పేర్లే మేము అక్కడనే పోయింది, ఆమె ఇంటికి పోయింది అక్కడనే పోయింది, మరి లగ్గమ్మల కన్నా వస్తుందో రాదో తింటే సిగ్గుపోతుంది అంటున్నారు. ముందు జర సుందరంగా ఎట్టి చేతాలు చేయకు, జర మొక్కలు సవర్లో పెట్టు, ఇట్లా పెట్టకు, ఇంకరటి ఇంకరా నగకుండి రే, మరి ఇజ్జత్ మనమే తీసుకున్నట్టయితే జీడి ఆ జియ కూడా మేకల కాడికి బాగానే పోయింది ఊకపోయిను. నీకు పుస్తకాట టైంకు జియనే వచ్చేటట్టున్నాడు, ఆయన జియ కూడా పోతాడు, ఈయన జియ కూర్చుంటాడు ఆయన తూ 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 నాయన పోరా ఇంకా సౌరం చేసుకుంటే ఏం రోగం వచ్చింది రా, పెళ్లి లగ్గం పూటల్లా పొంటి అక్కడ సౌరం చేసుకొని రాపో, వస్తే అప్పుడు ఆ చేవల గుట్ట మీద ఆ డబ్బల పొంటి అన్న చేసుకొని రాపోరా సౌరం. అరే ఓ పోరగా, నువ్వు గట్టిగా అయ్యి అవతలు ఈ లూరోళ్ళు గట్టిగా వేసారు కదా, అంతకన్నా డబల్ రావాలి నీ సప్పుడు. ఏమంటున్నా మంచిగా అయ్యి, ఆ పద్యం ఉన్నదిగా అది ఎప్పటికేస్తావు చూడు, అది అదే ఇగో కట్నాలు ఏమైనా పెట్టేటి ఉంటే నువ్వు పెట్టు బావా, నేను చెప్తున్నా చూడు, నా తన చిల్లర పైసలు లేకుండా కూడా ఇడిపించుకొని తెచ్చిస్తా, నువ్వేమనుకోకు, నీ ఇంటి వాళ్ళు పనులు, ఇగో ఈయన నా దిక్కేలు వచ్చిండు, ఈయన నీ దిక్కేలు వచ్చిండు, ఈయనకు తగ తెలియదు నా గురించి, ఆడాడ చిల్లుకున్నట్టు మాట్లాడుతున్నాడు నా గురించి, ఏమంటానంటే నీకు గీడికి వచ్చారు గాడికి వచ్చారు అంటారు, ఓకే అంటే చిన్నతనం అయితే నా ముఖం తెలుసుగా నీకు, పైసలు ఇగో ఎన్ని పటవే పట్టు ఉంచుకో, ఇక పట్టవి సాలకపోతే ఇగో 10 రూపాయలు పెట్టు మీద. అర్ధమరాత్రి ఓ అయ్యా గద్దున బెదరియ్య, ఎక్కడవా ఇంకో ఆయన, ఆయన ఇక్కడ రావా, ఆయనని విలుముండి నీ శంకరి, కిరా 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 ఇగో
ఇవ్వచ్చు బిడ్డ. ఇగో తల్లొద్దు కేసు దాగిపో. ఇగో పెళ్ళిళ్ళ మాత్రం అలగ్గున అందుకోండి. ఏమంటున్నా ఏది ఉన్నా కూడా అలగ్గున అందుకొని రావే. నువ్వు దేవుని భోనం చేసిన ఆయన ఆయన ఇక్కడ్రా పట్టు బిడ్డ ఉంచుకోండి. ఇగో బా నేను తెస్తా, నేను పైసలు తెస్తే ఏందన్నా పుట్టించుకొని వస్తా. నీ ఊళ్ళో కూడా నేను అప్పు తీయగలుగుతా. నువ్వు నన్ను తక్కువ అంచనే వాళ్ళతో నన్ను తిట్టిపించినావు అనుకో, నా ముఖం ఇగో ఇంత కపిష్కడ అయితే చెప్తున్నా చూడు. నాకింత చావట్టు పోస్తే ఇగో దండమే పానగండమైతే ఒక్కోసారి బావా వరుస తప్పినోడు ఉంటాడు పన్నెండు కొడుతున్నది. ఇప్పుడు ఆడు తవ్వ పంటి పోతే కుక్కనే గరిచే, లేకపోతే కూడా అడ్డమైన ఎదురా వాని పైసలు పోయినాయి అనుకో పొద్దుగాల మనం ఆడు మనకు వస్తుపోతాడు. ఏమంటున్నా ఇది పద్ధతి కాదు. బహిరంగం వండి ఇంటికి అయినాక తీసుకోండి ఏమన్నా ధూప. నడమ తీసుకున్నారనుకో అక్కడనే పోతాయి అవి. నీకు తెలుపది ఇసుంటి వాళ్ళు చాలా మందిని చూసిన నేను నా ఊళ్ళో. అరే చుట్టుపక్కల నలభై ఊళ్ళని చూసిందా, నిన్నేమింది నా నేనేమింది నా తూ 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 నువ్వు విచ్చనే బావా దగ్గర ఉండి మాట్లాడదు. తుప్పిలు పడతాయి జర దూరం ఉండిపో. ఇక డిసిమ్మలు చెప్తావా బస్ సర్వీసులు కట్టినా ఏం కట్టినావు కానీ అందరికి అందరు రండి. మళ్ళీ రాకపోయారు చూడండి బిడ్డ దారా ఆయన అట్లెట్ల చేస్తాడు పెళ్లి. మనం పోయి ఆపుదాం మన బట్టలు మన బంగారం మన ఆస్తి ఉండబోయి. ఆయన ఎవరికో దాన ధర్మాలు చేసి పెళ్లి చేస్తే మనం ఏం పిచ్చోళ్ళమా. నువ్వు నన్ను తిట్టావు నాతో మాట్లాడకండి మస్తు అన్న వేసాలిగా. ఎవరు ఒక్క నిమిషం ఆగు మా కాకపోయి ఎవరు మీరు దండం పెడితే పంతులు ఒక్క నిమిషం ఆపు. చెల్లె ఇక్కడ దండ్రి హాజరా.